హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తీక అకౌంట్ 7. ఫస్ట్ యూట్యూబ్ మనీతోని ఏం ఆర్డర్ చేసినామో అంటే కొంచెం సస్పెన్స్ లా ఉండబోతుంది. అదేందో లెట్స్ వాచ్ ఇట్. సాకేంద్రా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ చేసినాం కదా, సస్పెన్స్ ఏందో ఏంది, ఏం ఆర్డర్ చేసినారా కార్తీక్? చూడు చూసా తెలుసారా, చెప్పా చెప్పా సస్పెన్స్. బిల్ పేపర్ 4K అంట, ఫుల్ హెచ్డి, వైఫై, 30 mm బాగానే ఉంది. ఎన్నో తెలుస్తారే, తీసే ఉంది బిల్లు. నా పేరు మీద వేయించిన సస్పెన్స్ ఏంటంటే యాక్షన్ కెమెరా, గోప్రో, 4K వైఫై విత్ 30 mm వాటర్ ప్రూఫ్ రెజిస్ట్రేషన్. చాలా నీట్ ఇచ్చింది ప్యాకింగ్ ఇట, మనకు చాలా నీట్ ప్యాకింగ్. ఇవన్నీ వస్తాయి దీంట్లో, ఇది ఇవన్నీ వచ్చేసాయి. వాటర్ ప్రూఫ్ కేసు విత్ ప్యానెల్, కెమెరా, గోప్రో కెమెరా. ఓపెన్ చేయి మరి. చాలా నీట్ ప్యాకింగ్ ఉంది. ఇంత నీట్ ప్యాకింగ్ మనం ఎక్స్పెక్ట్ చేయలే, అసలు రఫ్ అండ్ టఫ్ వస్తుంది అనుకున్నాం మనం ఫ్లిప్కార్ట్ లో. చాలా నీట్ ప్యాకింగ్ ఇచ్చిండు. ఇక్కడ నైఫ్ లేనప్పుడు ఇట్లాంటి యూజ్ చేయొచ్చు మనం. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading. Tindo patte mundo. Good. Hey, din one material ya. Abhi endi. Dank samandin chne abhi. Idi bike. Charging cable. Idi. Charging. Idi bike weight question. Bike element mana. మనం బైక్ హెల్మెట్ పెట్టుకునేది ఇది. ఇది కెమెరా కింద ఫిట్ చేసుకునేది. ఇవన్నీ అవే యూపీ దానికి సంబంధించినవి. ఇది బ్రాండింగ్. ఇది లేబుల్ బుక్ మనకు దీని గురించి. ఆపరేటింగ్ రాకపోతే దీంట్లో చదువుకోవచ్చు మనము. దీనికి సంబంధించి అన్నీ ఉంటాయి దీంట్లో. బిల్ పేపర్ ఒక నోటీస్ బుక్ లాంటిది, ఒక నోట్, దీనికి సంబంధించిన నోట్ ఒకటి చదువుతాం. ఆరు ఇవన్నీ ఫైనల్లీ వి గాట్ ఇట్. మొన్న నుంచి వెయిట్ చేస్తున్నాం గాట్ ఇట్. దీని గురించే నాకు చెప్పాలి, మళ్ళీ వెయిటింగ్ ఎట్లా చేస్తాం? నీకు చెప్పాలి. నీట్ ఉంది కదా, మస్తు నీట్ ఉంది. కాకపోతే మిన్నీ బ్యాగ్, చాలా మిన్నీ బ్యాగ్ లాక్ ఉంది. కెమెరా చూద్దాం లోపట. ఫస్ట్ కెమెరా ఆన్ చేద్దాం. అక్కడ ఇది ఒక్క నిమిషం ఉంటుంది. ఇక్కడ ఓపెన్ అటు గురించి ఇటు సైడ్ ఇట్లా పట్టుకొని దాన్ని ఇట్లా తీసాలి. ఇప్పుడు కెమెరా బయటికి తీస్తున్నాం. కెమెరా బయటికి తీయబోతున్నాము. హియర్ ఇస్ ద కెమెరా. దిస్ ఇస్ ద కెమెరా. అంటే ఇది తీసే క్లారిటీ ఉంటుంది మనకు. అది కవర్ తీసేస్తే మనకు క్లారిటీ ఉంటుంది. తీసే ఆన్ చేసినాక తీసాం. డిస్ప్లే మీద కవర్ ఉంచుకోవాలి. ఇట్లానే డిస్ప్లే కవర్ ఇట్లా ఉండాలి. మనకు ఆప్షన్ ఇచ్చినాడు యూఎస్బి హెచ్డి ఎస్డి కార్డ్ పెట్టుకోనికి ఆప్షన్ ఉంది. ఇలా అంటే ఇది టోటల్ మోడ్. ఇది మొత్తం మళ్ళీ కెమెరా చెప్పురా. ఇది క్లారిటీ అనిపిస్తుంది. క్లారిటీ తీసి పెడదాం ఒక వీడియో. ఇట్లా వస్తుంది. దీని క్లిప్ యాడ్ చేసాం. దీన్ని అంటే ఇది ఆర్డర్ చేసాం కదా, దీని ఎంబడి ఇవో వచ్చేసినాయి మనకి. ఐటమ్ ఉన్నాయి. ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూపెట్టరా. చూపిస్తే చార్జింగ్ లేదు. బ్యాటరీ డౌన్ ఉంది, బ్యాటరీ లో ఉంది. ఇది చార్జింగ్ కేబుల్.
చార్జింగ్ ఎంతసేపు అసలు చెక్ చేయాలి అయితే 120 మినిట్స్ అనుకుంటున్నాము మాక్సిమం 120 మినిట్స్ అనుకుంటున్నాము ఇది పిన్ దాని పిన్ ఇది హెల్మెట్ కి మనం బ్లాక్ చేస్తారు కదా రెండు క్లిప్స్ రెండు అంటే హెల్మెట్ పొగట అటాచ్ చేస్తారు దానికి అని ఇది హెల్మెట్ కి ట్రై చేద్దాం మనం ఇది దానికి హెల్మెట్ పెట్టేటప్పుడు ఫిట్టింగ్ ఇవన్నీ ఇది ఒకటి చూసాం ఇది మనం లోపలికెళ్ళి ఇది మళ్ళీ ఇది అదే హెల్మెట్కి ఫిట్టేసేటప్పుడు తర్వాత తర్వాత ఇంకా చూపెట్టు ఫస్ట్ ఏమేమి వచ్చినాయి తర్వాత మనం తర్వాత చూసుకుందాం ఓపెన్ చేసి ఇది హెల్మెట్ స్టాండ్ అనుకుంటా సిట్టింగ్ అంటే ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కేస్ ఉంది కదా ఆ కేస్కి కింద ఆ కేసు కింద ఫిట్టింగ్ ఇవన్నీ ఇది ఇది మనము అంటే మోజో లాంటిది ఉంటాయి కదా కెమెరా ఇప్పుడు కెమెరా హ్యాండిల్ ఇట్లా పట్టుకునేది ఇలాంటిది అది కనిపించదు కదా కనిపించదు మోజో ఉంటాయి కదా ఆ మోజో మినీ మోజో ఉంటుంది కదా ఫోన్ మోజో ఆ ఫోన్ మోజో లాంటిది ఇది మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అయితే మంచిగా ఉన్నాయి మ్యూజిక్ ఆడేసి ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ మనం చెక్ చేద్దాం ఎంత క్లారిటీ ఉన్నాయో ఇది వాటర్ ప్రూఫ్ కూడా చెక్ చేయాలి ఎలా ఉందో వాటర్ ప్రూఫ్ నిజమేనా అర్థం వాటర్ ప్రూఫ్ అన్నారు మళ్ళీ వాటర్ ప్రూఫ్ మాక్సిమం ఇవి వాటర్ ప్రూఫ్ ఇందిరా ఇది గుసాయిస్తలేదు ఎట్లానే అది ఇట్లా కాబట్టి అంత సేపు అంత అనమాన పట్టుంది ఓకే మెమరీ కార్డ్ ఫిక్స్ చేసి ఆన్ చేద్దాం ఇది మెమరీ కార్డ్ ఉంటేనే ఫోటోలైనా వీడియోలైనా స్టోర్ అవుతాయి లేదంటే స్టోర్ కావు దీనికి ఓన్లీ స్టోరేజ్ ఏం లేదు కదా దీనికి సపరేట్ దీనికి స్టోరేజ్ ఏమి ఉండదు ఓఫ్ వైఫై కనెక్ట్ ఇది ఫోన్ తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఫోన్ లో యాప్ ఉంటుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి దీనికి సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి సో దీన్ని ఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ అడుగుతుంది ఆ పాస్వర్డ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని సపరేట్ యాప్ దీనికోసం పాస్వర్డ్ చెప్పారు ఒకసారి సో ఇలా అడుగుతుంది పాస్వర్డ్ అడుగుతుంది డిస్కనెక్ట్ కనెక్టెడ్ టు నో ఇంటర్నెట్ అండ్ ఒక కనెక్ట్ అయిపోయింది మనకు కన్ఫర్మేషన్ ఫోన్కి కనెక్ట్ మొబైల్కి కనెక్ట్ చేసాం దీన్ని మొబైల్ కనెక్ట్ చేసి మొత్తానికి మన దాంట్లో బ్యాటరీ డౌన్ ఉంది ఛార్జింగ్ చేసి మళ్ళీ వాటర్ చెకప్ చేద్దాం వాటర్ చెకప్ చేసేటప్పుడు అంటే చేద్దాం ఇప్పుడే మాక్సిమం వాటర్ ఇట్లనే చేయొద్దు ఇట్లా చేయదు అట్లా చేసాం అనుకో మొత్తం వాటర్ లో పోసినట్టు అవుతుంది ఇది కేసు వాటర్ కేసు ఉంది కదా ఈ వాటర్ కేస్ దీంట్లో పెట్టి మంచిగా నీట్ ప్యాకింగ్ ఉంది లబ్బరింగ్ ఉంది మనకు లోపలికి వాటర్ నీట్ ప్యాకింగ్ ఇలా క్లోజ్ చేసి ఇట్లుంటది దీంట్లో ఇది ఇప్పుడు వాటర్ కూడా వాటర్ వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇట్లా ఇట్లా క్లోజ్ చేసి వాటర్ వేసిన ఏం కాదు వాటర్ లో కూడా వీడియోలు తీయచ్చు వాటర్ వీడియోస్ తీయాలన్నా తీయచ్చు ఇంట్లో దీంట్లో ఇప్పుడు యాడ్ చేస్తాం వాటర్ వీడియో తీసి కూడా ఒక క్లిప్ యాడ్ చేస్తాం ఎట్లా వస్తుందో క్లారిటీ కూడా ఒక వీడియో తీసి పెడతాం సో కెమెరా పెట్టేసి కదా తీద్దాం దీంట్లో కెమెరా పెట్టేద్దాం చూద్దాం
కొంచెం కష్టం ఉంది ఇది తీసుకోవడం. బ్యాటరీ గురించి చెప్తా. బ్యాటరీ అయితే మనం ఓవరాల్ ఆర్డర్ చేసుకుంటా అంటే చేసుకోండి, బెటరే. కానీ మినిమం 2 మాక్సిమం డబల్ బ్యాటరీ ఆర్డర్ చేసుకోండి. డబల్ బ్యాటరీ లేకపోతే మీకు కెమెరా పైన బోర్ వస్తుంది, అంటే ఏందిరా ఇది ఇంత తక్కువ ఉంది అని చెప్పి. ఛార్జింగ్ జల్ది అయిపోతుంది, ఛార్జింగ్ జల్ది అయిపోతుంది. సో 2 బ్యాటరీస్ ఉంటే కవర్ అయిపోతుంది, మాక్సిమం వస్తుంది 95 మినిట్స్ 98 మినిట్స్ వస్తుంది, 90 మినిట్స్ 95 మినిట్స్ వస్తుంది. మేము చెక్ చేసి దీని కిందనే కామెంట్ చేస్తాం ఎన్ని నిమిషాలు వస్తుంది ఛార్జింగ్. మీకు ఇష్టం ఉంటే మీరు కూడా కొనొచ్చు. తప్పు పెడతారు ఆ స్టిక్కర్ తీయాలి. స్టిక్కర్ డబల్ స్టిక్కర్ ఉన్నాడు. ఓకే ఓకే. సో కెమెరా ఫిక్స్ చేసేసి ఫిక్స్ చేసాం కదా, ఇప్పుడే చూపిస్తాం మీకు. చూపిస్తాం వాటర్ వాటర్ రెసిస్టెంట్ పెట్టాలా వద్దా, బకెట్ లో చేస్తా వాటర్. మనం ఇట్లా ఆన్ చేయొచ్చు. ఇది పవర్ బటన్, ఇది క్లిక్. ఇవి మనం కనెక్షన్ కి, మనం వైఫై కనెక్షన్ చేయాలన్నా ఇవి ఆప్షన్లు. ఇవి కేబుల్, మనం ఇది ఓపెన్ చేయాలి. ఇది ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఈ వాటర్ కేసింగ్ ఓపెన్ చేసి ఛార్జింగ్ పెట్టుకోవాలి. మనం చూడండి, ఇది రియల్ వాటర్, డమ్మీ వాటర్ కాదు. బకెట్ ఇది, బకెట్ లో వాటర్ పోసి ఆన్ చేసి వీడియో ఆన్ చేసి అలా వేస్తాం. చూద్దాం మా కెమెరా వస్తుందో పోతుందో, వీడియో రికార్డ్ చేస్తుందో చేయదో. యూట్యూబ్ అని ఇంత కష్టపడితే మనం ఈ స్టేజ్ కి వచ్చినాము. పెట్టాలా వద్దా అనిపిస్తుంది. వీడియో స్టార్ట్ అయింది. ఒక్క నిమిషం, దీంట్లో వీడియో స్టార్ట్ అయిపోయింది. వీడియో దీని క్లిప్ పెడతాం, ఎట్లా వస్తుంది వీడియో? అది రియల్ వాటర్, డమ్మీ వాటర్ కాదు. తీసుకుందా అందుకరాసినా అట్లా కాదురా, రికార్డింగ్ మంచిగా నీట్గా మెల్లగా ఉంది. అల్లకైనా ఒకసారి నా ఫేస్ ది రికార్డ్ అవుతుంది, మన ఫేస్ ది అట్లా రిటర్న్ పెట్టి. సో వాటర్ లో కూడా వేసినాం, చూద్దాం ఆ వీడియో ఎట్లా వస్తుందో. ఎడిటింగ్ లో మీకు ఆ వీడియో పెడతా. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రికార్డ్ అయితేనే ఉంది. మనకు అనిపిస్తుంది ఇక్కడ రికార్డ్ అవుతున్నట్టు, ఇది రికార్డ్ అవుతుంది. ఇది ఈ క్లిప్ పెడతాం, క్లిప్ యాడ్ చేద్దాం మనం. ఇది ఇది రికార్డ్ ఇగో, మైక్ పోయి ఆన్ అవుతుంది. మైక్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఏమో, ఇది ఇక్కడ ప్రెస్ చేస్తే మైక్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఆన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే అది. సో కాల్ అంటే ఇంకోసారి వేద్దాం. సో ఇది కెమెరా, భయం లేదు, పెట్టేస్తుంది మెల్ల మెల్ల. సో దీంట్లో స్పెషాలిటీ ఇదే ఉంది అని వానలో కూడా ఏం వానలో చేయాల్సి అని చెప్పి ఆర్డర్ చేసినాం. ఓకే, లేదు యాడ్ చేస్తాం. ఇంతకుముందు మనం వాటర్ వేసినాం కదా, ఆ వీడియో చూద్దాం ఒకసారి. ఆ వీడియో నేను ఇలా పెడతారా వాళ్ళు చూసారి. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కొత్త కాబట్టి దీని సెట్టింగ్స్ ఇంకా కరెక్ట్ మాకు అర్థమైతలే. మళ్ళీ ప్లే ఓకే బటన్ అనుకుంటా. వాటర్ లో ఇష్టం కదా ఆ వీడియో, ఇది క్లారిటీ బాగానే ఉంది కదా దీంట్లో. ఏమో చూడాలి ఎడిట్ చేసాడు. ఇప్పుడు చిన్న మిర్రర్ స్క్రీన్ విన్నా చిన్న ఉంది కదా, తెలుస్తుంది. అయ్యా అంతే వచ్చిందా, వాటర్ వేసింది అది, వాటర్ వేసింది అది. సరే ఫార్వర్డ్ వేసుకోవచ్చు మనం దీంట్లో. వేసాం లోపలికి నీ ఫేస్ తీసినాం కదా వాటర్ లోకేనే. అయ్యో పైన వాటర్ అవన్నీ కనిపిస్తుంది, పైన వాటర్ పైన చెత్త అంత క్లియర్ గా కనబడుతుంది. చూడాలి దీంతో జర్నీ. మా ఫస్ట్ యూటీ మనీతో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే మీకోసం. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారా అనుకుంటూ, దీంతో ఇంకా ఎన్నెన్నో కెమెరాలు కొనుక్కోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఏంది, ఈ వీడియో ఇక్కడితో
వీడియో ఎండ్ చేయబోతున్నా. ఇట్నే ఇట్నే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారుగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ దేని మీద పెట్టినాము? ఇన్వెస్ట్మెంట్ చెప్పురాను ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో ప్లీజ్ సపోర్ట్ అస్, లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం ఇలాంటి ఎన్నెన్నో వీడియోలు ఇంకా తీసుకొని వస్తామని మాటిస్తున్నాం. ఓకే బాయ్. ఇది క్లారిటీ కామెంట్.